కేవలం దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన నువ్వు పేదవాడి భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు అసలు అసలు పేదవాడు గురించి మాట్లాడి పేదవాడికి నేను ఎంతో చేసేసాను అనే మాట్లాడడానికి అర్హత ఉందా అసలు నీకు అసలు అసలు అన్నిటికన్నా ముందు ఓటు అడిగే అర్హత నీకుందా ఒకటి సూటి ప్రశ్న ఓకే నువ్వేదో నీ వాగుడు వాగుతా కూర్చుంటావు అందరినీ మెస్మరైజ్ చేయడానికి మైక్ టిట్టా కొడతావు ఏదో ఏంటది నంగనాచి నవ్వు నవ్వుతావు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేసిన ప్రజలందరి తరపున ఇది అనితదో లేకపోతే టీడీపీ వాళ్ళదో అది కాదు ప్రజలందరి తరపున నీకు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు గెలిపించిన ఆ ప్రజలందరి తరపున నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో అవినీతి చేయకపోతే నీ ఎమ్మెల్యేల లంచాలు తీసుకోకపోతే నీ ఎమ్మెల్యేలు నువ్వు మోసం చేయకపోతే నీ ఎమ్మెల్యేలు నువ్వు నిబద్ధతతో పరిపాలించకపోతే పరిపాలించి ఉండుంటే ఎందుకు షఫిల్ చేసే చేసేవాళ్ళందరినీ ఒక నియోజకవర్గం నుంచి కొడితే సిక్స్ కొట్టినట్టుగా ఇంకొక దగ్గర ఎందుకు పడ్డారు ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గంలో ఎందుకు పనిచేస్తున్నారు పని చేయడానికి వెళ్ళారు పోటీ చేయడానికి వెళ్ళారు సుమారుగా ఎనభై మందిని మార్చేసావంటే ఏ రేంజ్లో ఒక్కసారి మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు అవినీతులు చేశారో ఒక్కసారి నీ దగ్గర నివేదిక లేకుండానే మార్చేసి ఉంటారంటావా ఎందుకు మార్చేవో ఒక్క ఒక్క విషయం చెప్పగలవా ఒక్క ఎమ్మెల్యేని అంతవరకు ఎందుకు మా నియోజకవర్గం ఎంత పాకిరాపేట నియోజకవర్గం ఎక్కడో శ్రీకాకుళంలో రాజాములో పనిచేసిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈరోజు ఈ అక్కడ పనిచేసిన గొల్లబాబురావు సరిపోడు అన్నట్టుగా అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేని తీసుకొచ్చి పోటీకి పెడుతున్నావు ఎందుకు పెట్టవు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన ఒక్క రీజన్ చెప్పగలవా ఒకే ఒక్క రీజన్ ఈరోజు అలాంటి ఆన్సర్లు దేని ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు మాట్లాడితే ఇందాక మాట్లాడినప్పుడు మాట్లాడతాడు నాకు ఈ పేపర్లు లేవు టీవీలు లేవు దత్తపుత్రుడు లేదు ఎవరూ లేరు నేను ఏకైక నాయకుడిని అన్ను నువ్వు ఏకైక నాయకుడు కాదురా స్వామి ఏకాకివి నువ్వు ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత ఏకాకివంటే నీ తల్లి లేదు నీ చెల్లి లేదు నీకున్నది కాస్త సాక్షి పేపరు సాక్షి పేపరు అధ్యక్షురాల ప్రెసిడెంట్ పాపం భారతిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ నువ్వు ఉన్న ఏకాకివి అందరూ ఉన్న ఏకాకివి నువ్వు మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు పిచ్చోడు ఒక్కడే ఉంటాడు వాడిని కొట్టే కూడా చాలామంది ఉంటారు ఆ సంగతి అలా ఎలా మిస్ అయ్యో ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది ఏం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికి తెలియని పరిస్థితులు అయిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు నూట ముప్పై పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా ఆ దమ్ముందా నీకు నువ్వే కాదు నీ వెనకత నాయకులు ఎవరైనా చెప్పమను నూట ముప్పై పథకాలను రద్దు చేసావు అలాంటోడు నువ్వు ఈ రోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం అరే నువ్వు చేసిన పనులన్నిటి గురించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతా మైకులను గొంతు చించుకొని అరుస్తుంది ఈరోజు నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ నాకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ నాయకులకే కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లిని ఒక్కసారి చెల్లికి సమాధానం చెప్పగలవో లేదో మాట్లాడుకొని అప్పుడు మైకులు ముందుకురా సిగ్గనిపించట్లేదా నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోడానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి నువ్వు బాగుపడితే చూడాలి అనుకున్న నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి గురించి నీ చే నీ తాలూకా దాన్ని ఏమంటారంటే నిస్సహాయ నిస్సాయత కూడా కాదు దాన్ని ఏమంటారంటే చేతకాంతనం గురించి రోడ్లెక్కి గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఒక్కడొచ్చి మాట్లాడు ఒక్కడొచ్చి మాట్లాడు ఈయన కూడా సమాధానం చెప్పడు కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు పేపర్ల గురించి మాట్లాడతాడు మాట్లాడితే పెత్తందారుల గురించి అదేవిధంగా ఏంటది పేదోడు గురించి మాట్లాడే పరిస్థితి నువ్వు మాట్లాడతావు ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా లంచం అవినీతి ఏంటేంటో మాట్లాడేవు కదా జన్మభూమి కమిటీ సభ్యులు ఇంత అన్యాయం చేసేసారు ఇంత అరాచకాలు చేసేసారు వాళ్ళందరూ ఇలా చేసేసారు అలా చేసారు చాలా చాలా మాట్లాడు నేను ఒకటే అడుగుతున్నా మరి నీకు అంతే నిబద్ధత ఉంటే ఫస్ట్ థింగ్ మద్యప నిషేధం చేయాలి నీకు అంతే క్రెడిబిలిటీ ఉంటే నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి నీకు అంతే ప్రజల మీద విశ్వాసం ఉండి నేను చెయ్యాలి అని తపన ఉంటే ఈరోజు సిపిఎస్ రద్దు చేయాలి కనీసం ఒక ఇంకొక విషయానికి సమాధానం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు మధ్య దుకాణంలో ఫోన్పేలు కానీ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు ఇసుక విధానంలోని మద్యం విధానంలోని డిజిటల్ పే ఎందుకు లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంత అవినీతి జరిగిపోయింది ఇంత అవినీతి జరిగిపోయింది ఇంతలా చేసేసారు అంతలా చేశారని మాట్లాడుతున్నావే ఈరోజు నువ్వు మాట్లాడేది పేదవాడికి నువ్వు బటన్ నొక్కితే ఇంత అమౌంట్ నేరుగా వెళ్ళిపోతుంది నేరుగా వెళ్ళిపోతుంది నేరుగా వెళ్ళిపోతుంది అన్నావు కదా అసలు ఆ కింద లూటి ఎలా ఉంటుంది తెలుసా నువ్వు నొక్కే బటన్ కనిపిస్తుంది కానీ నువ్వు నొక్కేసే బటన్ ప్రజలందరికీ అర్థమవుతుంది అందులోనే ఉంది చెత్త పనుతో లూటి అక్కడ నుంచి మొద చెత్త పనులు మొదలు పెట్టుకుని కరెంటు బిల్లుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి దాంట్లోని లూటీ 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 ఈ లూటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు తయారయ్యి ఈరోజు మా గురించి మాట్లాడుతావు అరే నువ్వు వాలంటీర్ల దగ్గరికి వచ్చావు వాలంటీర్లు పొగడవా ఈ రోజు వాలంటీర్లు గుర్తొచ్చేసారు నీకు ఈ ఐదు వేల రూపాయల నుంచి జీతం పెంచండి అని ఒకనొక సందర్భంలో వాలంటీర్లు అందరూ ఎక్కితే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ గుర్తు తెచ్చుకొని పాపాలు రోడ్డు ఎక్కి జీతం పెంచండి అయ్యా అని మాట్లాడితే చాలా మందిని అరెస్ట్లు చేయించి సస్పెండ్ చేయించావు ఈరోజు నీకు వాళ్ళే దిక్కయ్యారు ఎంతలా దిక్కయ్యారంటే మీరు ఎల్లండి చేతులు మరత పెట్టండి కొంగులు బిగించండి రెడీగా ఉన్నారు ప్రజలు నిన్ను మడత పెట్టి ఇంటికి పంపించడానికి గ్యారంటీగా రెడీగా ఉన్నారు